ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్. పెన్షన్లు, హౌసింగ్, రెవెన్యూ ప్లానింగ్, పారిశుద్ధ్యం వంటి వివిధ సమస్యలకు వేగవంతంగా పరిష్కారం అందించేందుకు స్పందన కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు ఆయన. ఫిర్యాదులను వీలైనంత త్వరగా సంబంధిత శాఖలకు బదిలీ చేసి త్వరితగతిన పరిష్కారం లభించేలా పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 18 ఫ్లాట్లు మీరేనే ప్రెసిడెంట్ చేత పెట్టించండి మరి మీ ఇల్లు వచ్చిందమ్మా ఇక్కు వచ్చింది ఏం కాలేదు చూసి ఆ డేటా అంతా ఇక్కడ పెట్టుకోండి. సో వీళ్ళ ఆధార్ నెంబర్ కొట్టి వీళ్ళకి ఏ హౌస్ అలాట్ అయిందో చూసి హౌస్ పేర్ వచ్చేసి ఓకే మీకు టిట్కో ఇల్లు వస్తే అమ్మా మీకు టిట్కో ఇల్లు ఇస్తాం లేకపోతే హౌస్ కట్టే ఇస్తాం. ఓకే అదే ఇప్పుడు మీకు ఇది మీరు 430 తీసుకున్నారు 430 తీసుకున్నాను మీకు అందులో 25,000 అనేది తిరిగి ఇచ్చేస్తాం ఒకవేళ మీకు ఆల్రెడీ ఇల్లు వస్తే. ఇల్లు రాకపోతే కొత్తది పెట్టిస్తాం. ఓకే ఇల్లు వచ్చిందా రాలేదా ఒకవేళ వస్తే మీకు ఇల్లు ఫ్లాట్ నెంబర్ ఏంటి అది ఎక్కడ వచ్చిందో చెప్తారు. సార్ కొంచెం సైడ్ అండి కొంచెం సైడ్ ఇటు పక్క ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ప్రతి కార్పొరేషన్లో అలాగే జిల్లాల్లో మండలాల్లో డివిజన్స్లో స్పందన కార్యక్రమం తిరిగి ప్రారంభించడం జరిగింది. సో ప్రజల కోసం అధికారులందరూ కూడా ఒకటే చోట ప్రతి సోమవారం 10:00 కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో దీనికి నగరపాలక సంస్థకి సంబంధించి ప్రజలందరికీ కూడా ఎటువంటి గ్రీవెన్సెస్ ఉన్నా పెన్షన్స్కి సంబంధించైనా హౌసెస్కి సంబంధించైనా రెవెన్యూకి సంబంధించైనా ప్లానింగ్కి సంబంధించైనా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి శానిటేషన్ ప్రాబ్లమ్స్ అయినా ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అందరు అధికారులు ఒకటే చోట ఉంటారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు మనం మార్నింగ్ నుంచి చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున మనకి పిటిషనర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు తెలుపుకున్నారు. వాళ్ళందరూ సమస్యలు కూడా త్వర త్వరగా క్లియర్ చేసి వాళ్ళందరికీ గ్రీవెన్సెస్ అన్ని రిడ్రెస్ అయ్యేలాగా చూడడం జరుగుతుంది. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం 10:00 జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పింది.